గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారో తెలుస్తుంది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రం ఐదేళ్లు కరువుతో అల్లాడిపోయింది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగానే నీ నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి నీ దరిద్రం బట్టే కదా హైదరాబాద్ నుంచి అర్ధాంతరంగా మోటామూలి సర్దుకుని నువ్వు ఇక్కడ దిగబడిపోయి కనీసం రాజధాని అంటే ఏంటో తెలియకుండా చేసేసావు నీ దరిద్రం బట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మార్చి చివరికి రాజధాని అనేది లేకుండా చేసావు నీ దరిద్రం బట్టే కదా ఇవాళకి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల నుంచి బయటికి రావట్లేదు అసలు ఎంత దరిద్రంగా పరిపాలించినోడు గతంలో ఎవరన్నా ఉన్నారా చంద్రబాబు నాయుడులాగా పరిపాలించినాడని నేను అడుగుతున్నా ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది నాకేమనిపిస్తుంది అంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం ఒకటి ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండోది తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని తన భవిష్యత్తుని అగమి గోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీర్పు ఉన్నాడు రాజకీయంగా ఎక్కడ తిరిగినా పది మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు ఎన్ని డ్రామాలు వేసినా ఏమేసినా గతంలో తమరేం పీకరని అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు తన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంట అదే ఆయనే చెప్పుకుంటున్నాడు నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగో పెతకాలనుకుంటావో పెండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని ఒక ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం ఇది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ పది మందికి ఉపయోగపడాలి పది మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి పది మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది నీకు మాత్రం రాజకీయం రాజకీయం అనేది ఒక పరిశ్రమ ఆ పరిశ్రమ నీకు హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ ఈ రెండు కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు నువ్వు నేను అడుగుతున్నా అసలు ఎక్కడైనా సరే నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వరదలు కానీ వర్షాలు కానీ వస్తే ఎన్యూమరేషన్ ఎలా చేస్తారు ఎన్యూమరేషన్ ఎప్పుడు చేస్తారు వర్షాలు తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తారు కానీ మీరేం చేస్తూ ఉన్నారు అసలు కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పని కూడా చేసుకునివ్వకుండా రోడ్ల మీద దిగిపోయి అబద్ధాలను ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కలిగే విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా మార్చింది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గాలికొదిలేసి మిల్లర్ల ఇష్టారాజ్యాన్ని వదిలేసి ఏదో డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేసినట్టుగా లెక్కలు రాసుకుని పుస్తకాల్లో పద్దులు రాసుకొని బ్యాగింగ్ డబ్బులు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఈ వీళ్ళ పార్టీకి చెందిన పెద్ద మనుషులు నొక్కేసే కార్యక్రమం చేసేవారు ఇవాళ ఏం చేశారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ విధానాలని సమూలంగా మార్చారు మార్చి రైతు భరోసా కేంద్రంలో మీరు ఎవరైనా రైతులు పంట పండిస్తే ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి రైతు భరోసా కేంద్రంలో మీరు నమోదు చేయించుకుంటే వెంటనే తక్షణం వచ్చి మీ దగ్గర కొనుగోలు చేస్తారు మీకు మిల్లులు కూడా వాళ్ళ ఇష్ట రాజ్యానికి వదిలేయటం లేదు ర్యాండమ్గా మిల్లుల్ని కేటాయిస్తూ ఉన్నాం ఏ మిల్లు మీకు కేటాయిస్తే ఆ మిల్లుకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు చెల్లిస్తాం ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేమే చెల్లించి గోని సంచల డబ్బులు కూడా మేమే రైతుల అకౌంట్లో వేస్తాం అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు మాయిశ్చర్ ఎంత ఉండాలి ఒకవేళ పదిహేడు శాతానికన్నా ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ఏ విధంగా దాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఒక విధానాలని కంప్లీట్ ఒక ఎస్ఓపిల్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పెట్టి ఇవాళ పారదర్శకంగా నడుపుతూ ఉన్నారు మీకు ఏం తెలియదు ఎంతసేపు మీకు తెలిసిందల్లా ఒకటే ఒకటి శాపనార్థాలు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లేదు బటన్ నొక్కడం కాదు బొక్కడం నొక్కడం ఏదో చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో బొక్కింది ఎవరో నొక్కింది ఎవరో నీ తెలియదా ఈ జనానికి తెలియదా నీ నొక్కుడు నీ బొక్కుడు భరించలేకే కదా ఇంటికి సాగినం పేరు ఎంత నొక్కేసావో ఎంత బొక్కేసేవో ఒకటొకటి తీస్తుంటే తెలుస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ వేసి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అనేది నిగ్గు తేల్చాలని ప్రయత్నం చేస్తే కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే మొన్ననే మూడు రోజుల క్రితం గౌరవ సుప్రీంకోర్టు అసలు ఇలా స్టేలు ఇవ్వడం అది కుదరదు ఎవరి కథ అయినా సరే నిగ్గుతేల్చడం తప్పు లేదు ఆ విచారణ కొనసాగనివ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది మరి నీకు అంత నొక్కుడు బొక్కుడు తెలియని అయితే నువ్వెందుకు ఎందుకెళ్ళి కోట్లకెళ్ళి స్టేలు తెచ్చుకున్నావు ఎస్ నేను చాలా నీతిమంతుడు నిజాయితీ పరుని నా అంత మగోడు లేడు నా అంత నిజాయితీ పరుడు లేడు అని చెప్పి విచారణకి నిలబడవచ్చుగా అది చేత కాలేదు నీకు ఆ దమ్ము లేదు ఇక్కడికి వచ్చి నొక్కుడు గురించి బొక్కుడు గురించి చెప్తావు అసలు ఎవడైనా సరే ఎప్పుడు అధికారంలో లేనోడు నేను వస్తే ఇది చేస్తానని చెబితే ఓహో జనం అనుకోవచ్చు అంటే నిజమే కాబోలు వస్తే ఈయన చాలా ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇది చేసే అవకాశం ఉందని అమ్ముతారు అసలు నువ్వు వెలగబెట్టి రాష్ట్రంలో నైన్టీ నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యాడు పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు దా నేను మళ్ళీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రతి గ్రామంలోని ఒక కళ్ళం తయారు చేస్తాను అంటున్నాడు పీకేవా మరి గడ్డి ఎర నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గడ్డి పీకేవా కళ్ళాలు కూడా ఏర్పాటు చేయకుండా ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయకుండా ఏం పీకు ఏ పళ్ళు మేము మాకు రాదా భాష సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం అంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో ఉంటావా నువ్వు సైకోలాగా ఒక పక్కన తిరుగుతున్నావు పిల్ల సైకో ఇంకో పక్కన తిరుగుతున్నాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు మీ భాష ఏంటి మీరేంటి హుందాతనం ఉండదు రాజకీయాల్లో రోజు తెల్లారులేసి నీతులు చెప్తారు కదా ప్రపంచం మొత్తానికి నువ్వు నీ ఎల్లో మీడియా భజన భజన బృందాలు కలిపి ఇది ఈ భాష వాడడం కరెక్టే కదా నీ ఆ భజన బృందాలు చెప్పట్లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ చూసా నిన్నను ఇవాళ ప్రకటించాడు టీవీ నైన్ని ఎన్టీవీని సాక్షిని బ్యాన్ చేస్తున్నాడంట ఇది బ్లూ మీడియా అంట ఈయన బ్యాన్ చేస్తాడంట అలా ఈ రాష్ట్రంలోంచి జనమే నేను ఎప్పుడో బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోంచి నీకు బ్యానింగ్ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు వచ్చి నువ్వు టీవీ నైన్ బ్యాన్ చేస్తా ఎన్టీవీని బ్యాన్ చేస్తా సాక్షిని బ్యాన్ చేస్తాను అంటే నీకు ఇరవై నాలుగు గంటలు భజన చేసేవాడు కావాలి నీకు నువ్వు లేవడం కూడా చేత కాకపోయినావాడు నువ్వు బాహుబలిలాగా చూపించేవాడు కావాలి అలా చూపిస్తే అప్పుడు గొప్పవాడు వాడంతా చేత కదా అసలు సిగ్గు లేదా సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ మీరు బ్యాన్ చేసినందుకు మాత్రాన్ని ఎక్కడ ఏమి ఆగిపోదు మీకన్నా బలంగా సోషల్ మీడియాలో ప్రజలు ఉన్నారు ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక మీడియాలో ఉన్నాడు ఇవాళ నీ నిర్వాహకం తెలీదా ఇప్పుడే చూసా ఒక వీడియో పాపం ఎవరో నిడదగోల దగ్గర అనుకుంటా ఒక ఊర్లో ఏదో చిన్న సభ పెట్టినట్టున్నాడు ఈయన పెద్ద మనిషి పది మందిని పోగేసి ఒక యువకుడు వచ్చి ఏదో చెప్పబోతున్నాడు అది దూరంగా ఉండి కరోనా వస్తుంది అన్నాడు అసలు లాగా నువ్వు పట్టిపెట్టిస్తున్నావు ఈ రాష్ట్రాన్ని దూరంగా ఉండి కరోనా వస్తుందని చెప్పాడు ఆ పిల్లడు పాపం అసలు ఈ కరోనా నీ రూపంలో ఎప్పటి నుంచే అక్కడ ఇక్కడ వచ్చి అసలు ఎవడైనా ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు నిజంగా నువ్వు నాయకుడు అయితే ఇంకా వర్షాలు పడుతుండగానే ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేదంటావు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటావు అయితే ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి ఎన్యూమరేషన్ జరగలేదు ఎక్కడ పంట ఎంత పోయిందో తెలియదు నష్టపరిహారం ఎలా ఇస్తారా నువ్వు చెప్పు దీనికి ఏమైనా మెకానిజం ఉంటే నువ్వు చెప్పు నీ దగ్గర ఏమన్నా మంత్రాలు ఎంత ఉంటే చెప్పు ఏ పంట ఎంత పోయిందో తెలుసుకుంటావు పోనీ నేనున్నప్పుడు పెద్ద పీకేను ఉన్నప్పుడు పెద్ద పొడింగిని రైతులకు ఎంత చేశాను కానీ మీరు చేయట్లేదంటే అర్థం ఉంది అసలు చాలా చిత్రం ఎందుకంటే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా మొట్టమొదటిలో బాధ్యతలు తీసుకున్నప్పుడు బిగినింగ్లో ఆశ్చర్వాదం ఇంత దుర్మార్గం కూడా చేయొచ్చా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయొచ్చా ఎవడైనా అని అచ్చంగా రైతులకి ప్రకటించి ఇవ్వాల్సినవి ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు బాకీ పెట్టేసాడు రెండు వేల పంతొమ్మిది ఉందో ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిబంధనలని అనుసరించి అనుసరించి ఆ నిబంధనల ప్రకారమే బీమా అమలు చేశాం కేంద్ర ప్రభుత్వం వాటాగా రూపాయి రాకపోయినా కూడా ఉచిత పంటల బీమా అమలు చేయాలి ఈ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదు బీమా కంపెనీల చేతిలో వెళ్లవెళ్ళ ఆడకూడదు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలు సొంత నిధుల్ని రాష్ట్ర నిధుల్ని ఇచ్చిన సంగతి మీకు తెలీదా మీ హయాంలో ఏం జరిగింది రకరకాల కంపెనీలు తెచ్చి వాళ్ళ నిబంధనల పేరిట రైతు నిజంగా మునిగిపోయిన రోజున రూపాయి కూడా ఇవ్వకుండా తరో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారో తెలుస్తుంది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రం ఐదేళ్ళు కరువుతో అల్లాడిపోయింది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగాని నీ నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి నీ దరిద్రం బట్టే కదా హైదరాబాద్ నుంచి అర్ధాంతరంగా మోటామూలి సర్దుకుని నువ్వు ఇక్కడ దిగబడిపోయి కనీసం రాజధాని అంటే ఏంటో తెలియకుండా చేసేసావు నీ దరిద్రం బట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మార్చి చివరికి రాజధాని అనేది లేకుండా చేసావు నీ దరిద్రం బట్టే కదా ఇవాళకి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల నుంచి బయటికి రావట్లేదు అసలు ఎంత దరిద్రంగా పరిపాలించినాడు గతంలో ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడులాగా పరిపాలించినాడని నేను అడుగుతున్నా ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం ఒకటి ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండోది తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని తన భవిష్యత్తుని అగమి గోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీర్పు ఉన్నాడు రాజకీయంగా ఎక్కడ తిరిగినా పది మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు ఎన్ని డ్రామాలు వేసినా ఏమేసినా గతంలో తమరేం పీకేరని అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు తను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంట అది ఆయనే చెప్పుకుంటున్నాడు నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగో పెతకాలనుకుంటావో పెండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని ఒక ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం ఇది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ పది మందికి ఉపయోగపడాలి పది మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి పది మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది నీకు మాత్రం రాజకీయం రాజకీయం అనేది ఒక పరిశ్రమ ఆ పరిశ్రమ నీకు ఒక హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ ఈ రెండు కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు నువ్వు నేను అడుగుతున్నా అసలు ఎక్కడైనా సరే నేను పద్నాలుగేళ్ళు ముందు